ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నిర్జనాన ఆరాధన వర్తమానం నిమిత్తమై దైవ సేవకులు మరి బ్రదర్ జోసెఫ్ కెనడా గారు ఉన్నారు అహ్మదాబాద్ నుంచి. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఈ దినాన అందిస్తారు. ఓవర్ టు బ్రదర్ జోసెఫ్ కెనడా. Praise the Lord and greetings to all in the highly exalted name of our Lord and Savior, the Lord Jesus Christ. ఉన్నతముగా హెచ్చింపబడినటువంటి ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. As the wood is to the fire, so is the word of God encouraging us, burning our hearts to worship the Lord. ఈ రకంగా అరి నిప్పు అనేది ఆ యొక్క కొయ్యను రాజబెడుతుందో, అట్లాగే దేవుని యొక్క వాక్యము మన హృదయాల్ని రాజబెట్టి మనల్ని ప్రోత్సాహపరిచి ప్రభువును ఆరాధించేలా మనకు సహాయపడుతుంది. It's not a custom that before we spend some time worshiping the Lord, we hear a message, but by it encourages our hearts. At the same time, it also, the word it also cleanses us so that we can in purity offer worship unto the Lord. మన వ్యక్తిగత ఆరాధన చేయకమునుపు ఏదో ఆచారంగా దేవుని యొక్క వాక్యం చూసుకోవాలి అన్నది కాదు, కానీ దేవుని యొక్క వాక్యము మన హృదయాలను ప్రోత్సాహపరుస్తుంది. తద్వారా అంత మాత్రమే కాకుండా పవిత్రపరుస్తుంది కూడా. తద్వారా మనల్ని మనం సరి చేసుకుని అప్పుడు పవిత్రమైనటువంటి హృదయాలతో ప్రభువుని ఆరాధించడానికి ఫీల్ అవుతుంది. అందుకనే వాక్యాన్ని ముందుగా వింటాం. There was a laver in the tabernacle where the priests used to wash their hands and feet, and then they went in to offer sacrifices on the altar. మనం చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారంలో మరి ఆరంభంలోనే ఒక గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లులో మరి యాజకుడు కాళ్ళు చేతులు కడుక్కొని దాని తర్వాత దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటాడు. So we are going to offer the sacrifices of praise unto the Lord as the priests of the Lord, and so we desire to hear the word of God, to be encouraged and to be cleansed. కాబట్టి దేవుని యొక్క యాజకులంగా మనం కూడా ఆయనకు స్తుతి యాగాన్ని అర్పించబోతూ ఉన్నాం. కనుక దానికి ముందు మనల్ని ప్రోత్సాహపరచుకునే దానికి, పవిత్రపరచుకునే దానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలని ఆశిస్తున్నాం. ఆల్సో వి ఆర్ ఎగ్జార్టెడ్ నాట్ ఓన్లీ టు వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్, బట్ ఆల్సో వి మస్ట్ వర్షిప్ విత్ అండర్స్టాండింగ్. ఆత్మతో సత్యంతో మాత్రమే ఆరాధించటం కాకుండా అవగాహనతో కూడా మనం ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. And that's why the word of God gives us light, gives us understanding. అందుకనే దేవుని వాక్యం మనకు వెలిగిస్తుంది, గ్రహింపిస్తుంది. So before we spend some time worshiping the Lord, kindly turn your Bibles to the book of Revelation and chapter 3 and verse 8. అందుకనే మరి ప్రభును ఆరాధించుకొనుపు వాక్య ధ్యానం నిమిత్తమై ప్రకటన గ్రంథము 3:8 మనం చూసుకున్నాం. ప్రకటన గ్రంథము 3:8 ప్రకటన గ్రంథం 3:8 మనం చూసుకున్నాం. I know thy works. Behold, I have set before thee an open door, and no man can shut it. For thou hast a little strength, and hast kept my word, and hast not denied my name. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనని అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. May the Lord add his blessing to the reading of his holy word. తన పరిశుద్ధ లేఖనములో పఠనాన్ని ఆయన ఆశీర్వదించును గాక. Heavenly Father, we lift up our eyes unto thee and we pray that thou would open our understanding, so that not only with the spirit and truth, but also with understanding, we may be able to worship you and bring satisfaction to your holy heart. So to this end, do send thy word and glorify thy name. Cover us all under your precious blood as we pray with thanksgiving in the name of our Lord and Savior, the Lord Jesus Christ. Amen. Amen. In Hindi, we can say, Shakti ho to bhakti ho sakti hai. You have to tell in English also so that I can understand. Yes.
So without strength, there cannot be worship. Balam lekunda bhakti ledu. Yes. And for example, any work that we have to do, we need strength to do that work. ఏ పని మనం చేయాలన్నా సరే దానికి మనకు మొట్టమొదట బలం కావాలి. If we are weak and if we are sick, we will not be able to work. మనం బలహీనంగా ఉన్నా లేకపోతే అనారోగ్యంగా ఉన్నా మనం పని చేయలేం కదా. That's why for service we need strength. And these are two words which can which mean the same: service and worship. కాబట్టి మరి సేవ చేయాలి అని అంటే మనకు శక్తి కావాలి. సేవ అన్న ఆరాధన అన్న రెండు ఒకటే. Yes, worship is not just a few words that we utter before the Lord on Sunday morning and then live as we want throughout the week. మరి ఆరాధన అంటే ఏదో ఆదివారం నాలుగు మాటలు చెప్పేసి వారమంతా మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కాదు. Of course, that's the time when we audibly worship the Lord and exalt the Lord together. But at the same time, true worship is what we live for the Lord throughout the week and then come before the Lord's presence with His people and then worship the Lord audibly. Mari aaradhana ante aadivaramna ok sari samyuktanga andaram kuda kalisi prabhu sannidhilo aaradhistamu adi మంచిదే. కానీ అసలు ఆరాధన అంటే నిజమైనటువంటి ఆరాధన ఏంటంటే మనము వారం అంతా కూడా దేవునికి ఇష్టంగా జీవించి మరి అటువంటి అనుభవంతో ఆదివారంన మనం ప్రభుని ఆరాధిస్తే నలుగురితో కలిసి అది నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. సో హియర్ వి ఫైండ్ దట్ వి నీడ్ స్ట్రెంగ్త్ టు వర్షిప్. కాబట్టి మనం ఏం గమనిస్తున్నాం అంటే ఆరాధించడానికి మనకి బలం కావాలి, శక్తి కావాలి. But the word of God tells us that because we are born sinners, sin has taken away all our strength. Bible cheptundi manu puttukto paapunam kanuka ee paapam em chestundante manalni palihina parchindi. Please turn to the book of Psalms and chapter 31 and verse 10. Chudandi kirtana granthamu 31 adhyayam 10th vachananni manam chusukundam. Kirtana granthamu 31 adhyayam 10th vachananni manam chuddam. It says in the last portion, my strength faileth because of my iniquities and my bones are consumed. చివర్లో మనం చూస్తున్నాం నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. It says because of my iniquity my strength fails. అని అంటున్నాడు. మరి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది అని అంటున్నాడు. We are born sinners. That's why the word of God tells us that not only we are weak, but we are dead in sins and trespasses. Devuni vakyam em cheptunnante manam paapulu ani cheptundi. Aa paapam valla mari kevalam manam balihinulu maatrame kaadu gaani vastavaniki mana atikramamlo paapamlo manam chanipoyinatuvanti varuga unnamani cheptundi. Please turn to the book of Ephesians and chapter 2 and verse 1. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో అదే విషయాన్ని మనం చూస్తున్నాం. And you hath he quickened who were dead in trespasses and sins. మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. Verse 5. Even when we were dead in sins. ఐదవ వచనంలో కూడా మనము చూసినట్లయితే మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము అంటున్నాడు. The word of God reveals our true condition in our sinful condition. మరి దేవుని యొక్క వాక్యము మన అసలు సంగతి తెలియజేస్తా ఉంది, మన పాప స్థితిని మనకు జ్ఞాపకం చేస్తుంది. We were dead. మనము మృతులంగా ఉన్నాం. What's the meaning of death? మరి చనిపోవటం అంటే అర్థం ఏంటి? Death is the climax of weakness. మరి ఈ యొక్క చావు అంటే రోగం యొక్క పరాకాష్ట. Yes. When a person becomes weak and then becomes more and more and more weak and a point comes that he cannot become more weak, we call he is dead. మరి ఈ యొక్క ఏదైనా రోగం వస్తుంది, బలహీనుడు అవుతాడు
ఇంకా అంతకమించి ఇంకా బలహీనుడయ్యే పరిస్థితి లేదు, అందుకనే తాను చనిపోతాడు. So we were dead in sins and trespasses. కాబట్టి మన యొక్క పాపముల్లో అతిక్రమంలో మనం చనిపోయిన వారుగా ఉన్నాం. That means we were absolutely weak. మనము ఎంతో బలహీనులుగా ఉన్నాం. No hope of our getting back again. మళ్ళా తిరిగి బ్రతికింపబడే పరిస్థితే లేదు. That's why unless and until the Lord quickens us, gives us new life, it is impossible to serve, it is impossible to worship. కాబట్టి పిల్లరా, ప్రభు మనల్ని జీవింప చేస్తే తప్ప మనము మరి సేవించడం లేదు, ఆరాధించడం లేదు. Yes, and that's why the Lord Jesus said in John's Gospel chapter 10 and verse 10, I have come to give life and to give life abundant. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏం చెప్పారంటే, నేను గొర్రెలకు జీవం ఇచ్చేదానికి అదే సమృద్ధిగా ఇచ్చేదానికి నేను వచ్చానని చెప్పి చెప్పాడు ఆయన. Many say that you Christians, you are converting people. అనేక మంది అంటారు మీరు క్రైస్తవులు ఇతరులనే మార్పు చేస్తున్నారు అని అంటారు. But Lord Jesus did not come in this world to convert people. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనుషుల్ని మార్చడానికి రాలేదు. He came in this world to give life to dead people. ఆయన మృతులైనటువంటి వారిని బ్రతికించడానికి వచ్చాడు. We are all, whatsoever religion we may follow, born in sin or dead in sins and trespasses. మనం ఏ మతానికి చెందినటువంటి వారమైనప్పటికీ మనం అందరం కూడా ఏకంగా మరి పాపములో అతిక్రమంలో చనిపోయినటువంటి వారుగా ఉన్నాం. And because we are dead in sins and trespasses, there is nothing of our own selves that we can do that is acceptable unto God. కనుక మనకై మనము స్వచ్ఛందంగా దేవునికి అంగీకార యోగ్యంగా చేయదగిందంటూ మనలో చేయం రాదు. The desire is there to do good, but we cannot do that because we have no strength to do good. మంచి చేయాలన్నటువంటి తపన ఉంది గాని మంచి చేసే శక్తి లేదు మనకి. And the evil that we don't want to do it because we are weak before evil and we do evil. చేయకూడదు అనుకున్నటువంటి చెడు చేస్తున్నాం ఎందుకంటే చెడు ముందు మనం బలహీనులుగా ఉంటున్నాం. Oh, what a sad condition sin has brought us into. అయ్యో పాపం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి మనం తెచ్చిందో. Lord very clearly told our first parents, the day you eat the fruit thereof, you will surely die. మన యొక్క మొట్టమొదటి తల్లిదండ్రులకి ప్రభు చెప్పాడు, మరి ఆ యొక్క వృక్ష ఫలాన్ని నువ్వు తినుదిరాన నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పాడు. They disobeyed God. వారు దేవునికి అవిధేయత చూపించారు. They lost all their strength, they lost life. వారి యొక్క మరి బలాన్ని జీవాన్ని కోల్పోయినారు. Now a sinner has no strength of his own whereby God can be pleased. కాబట్టి ఇప్పుడు పాపికి బలం లేదు సేవ చేసేదానికి, యోగ్యమైన సేవ చేసేదానికి. And all our righteous works are like filthy rags, they cannot please the Lord. మన యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికి గుడల వలె ఉన్నాయని చూస్తూ ఉన్నాం. That's why what man needs is not religion, what man needs is life. కాబట్టి పిల్లారా, మానవునికి కావాల్సింది మతం కాదు గానీ మానవునికి కావాల్సింది జీవము. And that's why the Lord Jesus came in this world not to establish any religion, but he came to give life. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి కాదు గానీ జీవాన్ని ఇచ్చేదానికి వచ్చాడు ఆయన. To give his own life to dead people like me and you. కాబట్టి నిన్ను నన్ను జీవింపు చేసి దానికి తన ప్రాణాన్ని ధారపోసినాడు ఆయన సిలువలో. Yes, and that's why we read in Romans chapter 5 and verse 8. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం ఈ రకంగా చదువుతూ ఉన్నాం. I'm sorry, we can read in verse 6. 6వ వచనంలో మనం దాన్ని చదువుకుంటాం. For when we were yet without strength, in due time Christ died for the ungodly. ఏలేనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. Without strength to please the Lord. ప్రభువును సంతోషపెట్టేదానికి మనకి బలం లేదు. Without strength to walk in the ways of the Lord. దేవుని మార్గంలో నడిచేదానికి శక్తి లేదు. Without strength to serve and worship the Lord. ప్రభువును సేవించడానికి, ఆరాధించడానికి శక్తి లేదు.
At such our weakness, we find, having mercy on us, God left his heavenly abode and came down in the form of a man. మన అటువంటి బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క పరలోకపు నివాసాన్ని విడిచిపెట్టి ఆయన భూలోకానికి మానవుడిగా మనల్ని రక్షించడానికి వచ్చాడు. And he took our weakness upon himself when he hung on the cross. కలవరి శిలువలో ఆయన చనిపోయినటువంటి ఆ నేపథ్యంలో మన యొక్క బలహీనతలు ఆయన మోసినటువంటి వాడుగా ఉంటున్నాడు. Please turn to 2 Corinthians and chapter 13. దయచేసి చూడండి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. 2 Corinthians 13 and verse 4. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం. For though he was crucified through weakness, yet he liveth by the power of God. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం verse 4. 4వ వచనంలో మనం ఈ రకంగా చదువుకుంటూ ఉన్నాం. క్షమించండి, బలహీనతను బట్టి ఆయన శిలువేయబడి గాని దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాము గాని మీరలా దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. He took our weakness, he took our death upon himself. మన యొక్క బలహీనత, మన యొక్క మరణాన్ని ఆయన భరించినటువంటి వాడుగా ఉంటున్నాడు. He was the prince of life. ఆయన జీవాధిపతిగా ఉంటున్నాడు. Death cannot come near him. మరణము ఆయన దగ్గరికి వచ్చేదానికి వీలు లేదు. Have you ever seen the Lord Jesus preach a sermon for a funeral? మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఒక సమాధి దగ్గర బోధించినటువంటి మాటలు మీరు గమనించారా? Where the Lord is there, death cannot stand. ఎందుకంటే ప్రభు ఉంటే అక్కడ మరణం ఉండదు. And that's why the Lord, he allowed himself, gave himself, so that he might give his life, so that we who were dead in sins and trespasses may receive life. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు ఎందుకంటే పాపములో అతిక్రమంలో మృతి చెందినటువంటి మనము సజీవులమయ్యడానికి వీలు పొడులాగునా. The wages of sin is death. మరి పాపములో వచ్చి జీతం మరణము అని చదువుతున్నాం. So unless and until sin goes, death will not go. కాబట్టి పాపం పోతే గాని మరణము పోదు. And how will sins go? ఏ రకంగా మరి పాపాలు పోతాయి? Hebrews chapter 9 and verse 22. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నాం. We read in that verse. Brother will read, please. నేను చదువుతానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడినయు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుని సామాన్యంగా చెప్పవచ్చును. Without shedding of blood is no remission. కాబట్టి రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. That's why there were so many sacrifices offered in the Old Testament. అందుకనే పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి బలులు అర్పించబడ్డాయని మనం చూస్తున్నాం. All the sacrifices spoke of the one true sacrifice of the Lord Jesus Christ. యొక్క ముందున్నటువంటి ఆ యొక్క బలులన్నీ కూడా ఒక చివరి బలి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలి యాగానికి సాదృశ్యంగా ఉన్నాయి. Hebrews chapter 9 and verse 12. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో మనం ఈ రకంగా చదువుతూ ఉంటున్నాం. మేకల యొక్క కోడ్ల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అని చదువుతున్నాం. Verse 13. అదే విధంగా అదే అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఏలినగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శుద్ధి శరీర శుద్ధి కలుగునట్టు వారిని పరిశుద్ధ పరిచినేడలా అని చదువుతున్నాం. Verse 14. 14 కూడా నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. Blood of Christ purging our conscience to serve or worship the living God. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము అక్కడ మనం గమనించినట్లయితే నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని చెప్తారు.
So when we see the bread and the cup on the table, we know that the Lord Jesus has shed his precious blood for the forgiveness of my sins and the sins of the whole world. మనం చూసినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నా పాపం గురించి అంతేకాకుండా సర్వలోక పాపముల గురించి ఆయన తన ప్రశస్త రక్తాన్ని చిమ్మించాడు. There is no other చూస్తున్నాం. There is no other medicine, no other way whereby our sins can be forgiven. మన పాపములు క్షమించబడడానికి మరొక మార్గము లేదు, మరొక ఔషధము లేదు. But there is power in the blood of the Lord Jesus. యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో శక్తి ఉన్నది అని చూస్తున్నాం. The blood that came out of his hands, of his head, of his feet, from his side, that blood has not been wasted. It is still as powerful today as it was 2000 years ago. ఏ రక్తమైతే ఆయన చేతుల్లో నుంచి, కాళ్ళలో నుంచి, శిరస్సు నుంచి, పక్క గాయములో నుంచి స్రవించిందో 2000 సంవత్సరాల క్రితము, మరి అప్పుడు అది ఎంత శక్తి కలిగి ఉందో నేటి దినమున కూడా పాపమును క్షమించడానికి కొరకే అంతే శక్తి కలిగిందిగా అది ఉంటుంది. And so when we humbled ourselves, we confessed, and immediately the precious blood of the Lord Jesus washed our sins, and sins gone, that's why death has gone. ఎప్పుడైతే మన పాపమును మనం ఒప్పుకున్నామో ఆయన దగ్గర ఆయన వెంటనే తక్షణమే మన పాపమును క్షమించినటువంటి వాడుగా ఉన్నాడు. పాపములు ఆయన మన పాపము క్షమించాడు కనుక మరణం నుంచి కూడా మనము తప్పించబడ్డాం. And not only that, we find we are given the blood of the Lord Jesus to drink. అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని పానం చేసేదానికి కూడా మనకు అవకాశం కలిగింది. And there is life in the blood. అది ఆ యొక్క రక్తములో జీవం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So day by day we are enjoying the life of the Lord Jesus. మరి అనుదినం కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. So now because our sins have gone and we have received the blood of the Lord Jesus sprinkled on our hearts, new life has come within us. పాపములు పోయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన మనసాక్షి మీద ప్రోక్షింపబడినటువంటి కారణం చేత నూతన నవీన జీవాన్ని మనం పొందుకున్నాం. So things that we were not interested in before, now we become interested in the things of God. We love the name of the Lord Jesus Christ. ఒకప్పుడు ఏదైతే మనకు ఆసక్తిని కలుగజేయలేదో ఇప్పుడు అది మనకు ఆసక్తిని కలుగజేస్తుంది. మనము యేసుక్రీస్తు వారి యందు, దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉంటున్నాము. ఇప్పుడు the Holy Spirit is given to us as life within us. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి జీవించే దాని కొరకై మనకు అనుగ్రహించబడ్డాడు. And so now a new love has come for the word of God and a new desire to obey the Lord, to serve the Lord. కాబట్టి మరి ప్రభువును సేవించే దాని కొరకై, ప్రభువుకు విధేయత చూపించే దాని కొరకై నూతనమైనటువంటి ఆశ ఆకాంక్ష మనలో పుట్టుకొస్తున్నాయి. And that's what pleases the Lord. అదే దేవునికి ఇష్టంగా ఉంటుంది. And so we read in Revelation chapter 3 verse 8, thou hast a little strength and thou hast kept my word. అక్కడ మనం చదువుకున్నాం, నీ యొక్క నీకున్నటువంటి బలము కొద్దిగే ఉన్నప్పటికీ నీవు నా యొక్క వాక్యాన్ని పాటించావని చెప్పి చెప్తున్నాడు ప్రకటన 3వ అధ్యాయంలో. No strength, no worship. కాబట్టి బలము లేకపోతే ఆరాధన లేదు. See, the angels also, they are worshiping the Lord because they are strong. మరి దేవుని దూతలు కూడా ప్రభువును ఆరాధిస్తున్నాయి ఎందుకంటే అవి బలమైనవి. Please turn to Psalm 103 in verse 20. కీర్తన 103:20 వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం yes 103 అధ్యాయం verse 20 20వ వచనాన్ని చదువుకుందాం. Bless the Lord, ye his angels that excel in strength, that do his commandments, hearkening unto the voice of his word. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నడవేర్చు బలశూరులారా, ఆయన్ను సన్నతించుడి. So this is said about the angels, they excel in strength, that's why they do his commandments. కాబట్టి ఇక్కడ ఆ యొక్క దూతల గురించి ఏం చెప్పబడుతుందంటే మరి వాళ్ళు బలశూరులు కనుక ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చగలుగుతున్నారు. And that's why they are called to bless the Lord.
అందుకని వారు ఆయనను సనుతించమని పిలవబడుతున్నారు. అండ్ దట్ ఇస్ ద వర్షిప్ దట్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ ద స్పిరిట్ బట్ ఇన్ ట్రూత్ దట్ వి ఆఫర్ అంటు ద లార్డ్. ఆత్మలో మాత్రమే కాదు సత్యంలో కూడా మనము ప్రభుకి అర్పిస్తున్నాం. Living day by day in the obedience of the word of the Lord and doing his commandments, serving the Lord, we are worshiping with our words, and at the back our life is also backing the truth. ఆయనొక్క వాక్యానికి దినదినము లోబడుతూ విధేయత చూపిస్తూ దానికి మరి మన జీవితంలో దాన్ని సార్థకమవుతూ మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. What a love it was of God who came down to give life to dead sinners like me and to you. మరి మృతమైనటువంటి పాపులైనటువంటి మనల్ని జీవింపజేసే దాని కొరకై ఈ లోకానికి వచ్చినటువంటి ప్రేమ అది ఎంత గొప్పదో. He took up a death upon himself. ఆయన మరణాన్ని తామే వేసుకున్నాడు. He was buried. ఆయన పాతిపెట్టబడ్డాడు. He rose again to become our life. ఆయన మనకు జీవమయ్యే దాని కొరకై తిరిగి లేచాడు. Now he has come to be our life, Christ our life. ఇప్పుడు క్రీస్తు మనకు జీవమైనాడు. And now that's why we are living day by for him, and then as the Lord gives us opportunity we worship him in spirit and in truth. అందుకనే మనం ఆయన కొరకు జీవిస్తూ ఉంటాం. ఆయన అవకాశం ఇచ్చిన కొలది ఆత్మతో సత్యంతో మనం ఆయన్ని ఆరాధిస్తాం. In the book of Ezekiel chapter 16 we read these words. ఎజెకియేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. Ezekiel chapter 16. ఎజెకియేలు గ్రంథము 16వ అధ్యాయం. And I think yes verse 6. 6వ వచనంలో మనం ఈ రకంగా చదువుతున్నాం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నేను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. జస్ట్ యాజ్ ద లార్డ్ పాస్డ్ బై us he saw us polluted in our blood. కాబట్టి ఆయన అటు వెళుతూ ఉంటుండగా మన రక్తంలో పొరటాన్ని ఆయన చూశాడు. And then what did he do? ఆయన ఏం చేశాడు? He spoke. ఆయన మాట్లాడాడు. What did he say? ఏమన్నాడు? He said live. బ్రతుకు అన్నాడు. Only one word, live from the mouth of our creator. సృష్టికర్తైనటువంటి వాని నోట్లోంచి ఆ మాట వచ్చింది బ్రతుకు. It was his desire that we should not be there polluted in our blood, in our dead condition. That's why he said live. మన రక్తములో మురికిలో మనం ఉండకూడదు, చనిపోయిన స్థితిలో ఉండకూడదు, మనం బ్రతకాలని చెప్పి ఆయన వచ్చి అన్నాడు బ్రతుకుము అన్నాడు. His word gave life. ఆయన వాక్యం మనకు జీవాన్ని ఇచ్చింది. Even in Ezekiel 37, the valley of dead bones, as Ezekiel prophesied, life came in those bones. ఎస్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే అక్కడన్ని కూడా ఎండినటువంటి ఎముకలు ఉన్నటువంటి ఆ లోయలో మరి ఆ ఎముకలు బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. The Lord Jesus, the word of God, the life himself came to us and has given us life. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వాక్యమైనటువంటి ఆయన జీవమైనటువంటి ఆయన మనలోకి వచ్చి మనల్ని జీవింపజేశాడు. ఇట్ ఇస్ బి ఫైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిస్ అండ్ చాప్టర్ 9. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. అండ్ దేర్ వి రీడ్ ఇన్ వర్స్ వి రీడ్ ఇన్ వర్స్ 4. 4వ వచనంలో మనం ఈ రకంగా చదువుతున్నాం. Yes, brother. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనము. బ్రతికియుండు వారితో కలిసి మెలిసి వినవారికి ఆశ కలదు, చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. A living dog is better than a dead lion. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అంటున్నాడు. Life is precious. కాబట్టి జీవితము ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. A living dog can at least bark. And the dead lion can do nothing. బ్రతుకున్నటువంటి కుక్క అయితే కనీసం అరవగలుగుతుంది, చనిపోయిన సింహం ఏమి చేయలేదు. So we may be very great, very rich, very prosperous, but if we have no life of the Lord Jesus, we are of no use to God. మనము ఎంతో గొప్పవాళ్ళై ఉండొచ్చు, అయితే ఎంతో మరి యేసుక్రీస్తు వారి యొక్క జీవం లేకపోతే మనం వ్యర్థులమే.
But life of the Lord, even though in a very small measure, in a believer, will bring a blessing to others. విశ్వాసికి జీవితములో మరి జీవం ఉంటే అది ఇతరులకు కొద్దిపాటిదైనా వారికి ఆశీర్వాదం అందిస్తుంది. It is because we have received the life of the Lord Jesus. Now our worship is full of life. Our prayers are full of life. Our witnessing carries life. యేసుని జీవం పొందుకున్నాం కనుక మనము మన ఆరాధనలో జీవం ఉంటుంది, ప్రార్థనలో జీవం ఉంటుంది, మన యొక్క జీవిత విధానములో కూడా జీవం ఉంటుంది. So the Lord Jesus, he came to give life to those who had no life of God. అది దేవుని జీవము లేనటువంటి వారికి జీవాన్ని ఇచ్చేదానికి ప్రభువు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. So God and God alone can prepare worshippers. దేవుడు మాత్రమే నిజమైనటువంటి ఆరాధకులను ఆయన సిద్ధం చేయగలుగుతాడు. He has done, given his life to give us life. మనకు జీవం ఇచ్చేదానికి కొరకై తన ప్రాణాన్ని తరబోసాడు ఆయన. Eternal life is the gift of God. నిత్య జీవం అనేది దేవుడు ఇచ్చే వరము. And so having received this life in our lives, now we are manifesting it day by day in our practical life. And as the Lord gives us opportunity, we worship him corporately. ఈ జీవాన్ని మనం పొందుకున్నటువంటి వారమై అనుదినము మన జీవితంలో ప్రదర్శిస్తున్నాం. ప్రభు అవకాశం ఇచ్చిన కొలది సమిష్టిగా ఆయన ఆరాధిస్తున్నాం. And as we offer the sacrifices of our lips, they are well pleasing to the Lord. కాబట్టి మన యొక్క జీవా ఫలాన్ని ప్రభుకు అర్పిస్తుండగా అవి ఆయనకి ఎంతో ఇష్టంగా ఉంటాయి. Hebrews chapter 13. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. Verses 15 and 16. 15 16 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15 16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుత్యాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుతుము, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. So here we find sacrifice of praise, and then verse 16, with such sacrifices God is well pleased. స్తుత్యాగము అని ఇక్కడ మనం చదువుతూ ఉంటున్నాం. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని 16వ వచనంలో చదువుతున్నాం. In chapter 10 we find the Old Testament sacrifices did not please God. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క బలులు దేవునికి ఇష్టంగా లేవని చదువుతున్నాం. Hebrews chapter 10 and verse 6. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనము, పూర్ణ హోమములను పాప పరిహార దబ్బలను నీకు ఇష్టమైనవి కావు అంటున్నాడు. Thou had no pleasure, but in chapter 13 verse 16 God is well pleased. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16లో మనం చూస్తే అటు యాగములు దేవునికి ఎంతో సంతోషకరంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. And so we are now given the privilege to please the Lord. కాబట్టి ఇప్పుడు దేవుని సంతోషపెట్టే అవకాశం మనకు ఇవ్వబడుతుంది. So let us with the depths of our heart worship the Lord for the gift of life and worship him from a real life speaking that I have received that life. కాబట్టి యేసుని జీవము కలిగినటువంటి వారంగా మన యొక్క హృదయాంతరంగాల్లో నుంచి మేము ఆ జీవనం పొందినటువంటి వారము అనేది తెలియజేస్తూ ఆయన మనం ఆరాధిద్దాం. May the Lord help us to worship him in the spirit and in truth. Amen. ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించినట్లు ఆయన మనకు సహాయం చేయండి. ఇంకా ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్య వెలుగులో ఇప్పుడు మనం అందరం కూడా ప్రభుని ఆరాధిద్దాం.